హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జస్ట్ పాస్ అవ్వాలి చాలు అనుకునే వాళ్ళకి ఈజీ పాస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు టెన్ మార్క్ క్వశ్చన్ అండి ఫస్ట్ లెసన్ నుంచి సెకండ్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల రకాలను వివరించండి సెకండ్ లెసన్ నుంచి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ ఆదేశక సూత్రాలను వివరించండి ఫోర్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వివిధ ప్రాథమిక విధులను వివరించండి భారత రాష్ట్రపతి అధికారాలు విధులు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాల విధులు జిల్లా కలెక్టర్ అధికారాల విధులు అంచనా వేయండి లోక్సభ స్పీకర్కి అధికారాల విధులను గురించి వ్రాయండి నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫైవ్ మార్క్స్ అండి భారత రాజ్యాంగం ప్రవేశిక ఆత్మ భారత రాజ్యాంగ ఆధారాలు భారత పౌరులకు గల ఆరు స్వాతంత్రాలు ఆర్టికల్స్ అండి హైకోర్టు పరిపాలన విధులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు మధ్య భేధాలు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రభుత్వ ఖాతాల సంఘం సర్కారీయ కమిషన్ సిఫారసులు విధానసభ నిర్మాణం భారత అటార్నీ జనరల్ అధికారుల విధులు ఆర్థిక సంఘ నిర్మాణం అధికారులు విధులు నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ అధికారాల విధులు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు విధులు రాష్ట్ర హైకోర్టు అధికారాల విధులు భారత సుప్రీంకోర్టు అధికారాలు విధులు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అధికారాలు విధులు కేంద్ర రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు ఎన్నికల సంస్కరణలపై లఘువ్యాసం శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు సుప్రీంకోర్టు నిర్మాణం రాజకీయ పార్టీ వివరణ లక్షణాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ భారత ఎన్నికల సంఘ నిర్మాణాలు టూ మాక్ క్వశ్చన్స్ అండి ప్రవేశిక ప్రాథమిక విధుల ప్రాముఖ్యత హెబియస్ కర్పస్ పార్లమెంటరీ ప్రభుత్వం మాండమస్ ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన అర్హతలు సమిష్టి బాధ్యత లోక్సభ కోరం అవిశ్వాస తీర్మానం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ముఖ్యమంత్రి రాష్ట్ర మండల నిర్మాణం విధాన పరిషత్ చైర్మన్ కమిటీ రకాలు హైకోర్టు జడ్జీల నియామకం నీతి ఆయోగ్ కంటోన్మెంట్ బోర్డులు ఆకర్షణీయ నగరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పార్టీ వ్యవస్థ రకాలు ప్రా ప్రాదేశిక ప్రాతినిధ్యం రాజకీయ పార్టీల విధులు పెద్ద మనుషుల ఒప్పందం కోవారంటు మూడు వందల యాభై రెండో ప్రకరణ ప్రశ్న సమయం సుప్రీంకోర్టు పీఠం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ విధానసభ సభ్యుడి అర్హతలు పూంచి కమిషన్ ఎంపీడీఓ పోర్టు ఎన్నికల సంస్కరణలు జాతీయ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ జేవిపి కమిటీ ఉపక్రమాల సంఘం విప్ గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంక్షిప్త చరిత్ర రెవెన్యూ అధికారిగా కలెక్టర్ ఆకాశ నిగ్రామం వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం ఎన్నికల సంఘ పాత్ర రాజ్యసభ సభ్యుల అర్హతలు మానవ హక్కుల సంఘ చైర్మన్ నియామకం కోర్ట్ ఆఫ్ రికార్డ్ క్యాబినెట్ మంత్రులు గ్రామ సభ ఎన్నికల నిర్మాణం ప్రాంతీయ పార్టీలు బహుళ పార్టీ వ్యవస్థ సమాచారం న్యాయ సమీక్ష గవర్నర్ అర్హతలు రాష్ట్ర కేబినెట్ మంత్రులు రాష్ట్ర హైకోర్టు జడ్జీల అర్హతలు రాష్ట్రపతికి పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు మూడు వందల యాభై ఆరో ప్రకరణ ఎన్నికలు నేరాలు డిప్యూటీ మంత్రులు హైకోర్టు ఆఫ్ రికార్డ్ ప్రాథమిక హక్కులు లౌకిక రాజ్యాంగం పార్టీ వ్యవస్థ రకాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ లోక్సభ స్పీకర్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ నిర్మాణం కేంద్ర మంత్రి రకాలు ఆదేశిక సూత్రాలు రకాలు భారత రాష్ట్రపతి ఎన్నిక లోక్సభ స్పీకర్ గవర్నర్కు ఉన్న రెండు కార్యనిర్వాహక అధికారాలు శ్రీబాగ్ ఒడంబడిక సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే చక్కగా మీరు పాస్ అయిపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మరింతమందికి షేర్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ